దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలకు, కృపావాక్యం వింటున్న పిల్లలకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభు సన్నిధిలో ఎంతమంది వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారో, ఈ లోకంలో ఎన్నో ఆశలు, ఎన్నో వాటి కోసం ఎదురు చూస్తున్నాం, కానీ దేవుని రాకడ కొరకు, దేవుని రాజ్యము కొరకు, దేవుని మాట కొరకు ఎదురు చూసే పిల్లలు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. మనందరం వాక్యం విని మరిచిపోయేలాగా ఉంటే దేవునికి సంతోషం లేదు, కానీ వాక్యానుసారంగా జీవించాలని, వాక్యానుసారంగా అనుసరించాలని యేసయ్య మనల్ని చూసి ఆశిస్తున్నాడు. మొదట మన హృదయాల్ని ఎలా ఉన్నాయో పరిశీలిస్తున్నాడు. కాబట్టి వాక్యం వింటున్న ప్రతి పిల్లలు వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా అనుసరించాలి, దేవుని ఎడల భయం కలిగి ఉండాలని కోరుకుంటున్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. జీవము గల తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నాను. కృపతో నింపి బలపరచండి నన్ను. అల్పురాలను, శక్తుపరకను, అయా దుమ్మును ప్రభా, మీ ఎదుట ప్రభా నిలబడటానికి యోగ్యత లేని వారం నాయన, ఏ యోగ్యత లేని మమ్మలను ప్రేమించి యోగ్యత కలిగించి నీ ప్రేమ, నీ కృప మా మీద వెదజల్లి అయా నీ పనిలో పాత్రగా వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. నీ సాధనముగా నిలబెట్టినందుకు స్తోత్రాలు. నీ సహాయం కొరకు అర్జిస్తూ ఉన్నాను తండ్రి. మీరే నన్ను మరుగుపరిచి మాట్లాడి మహిమ పొందమని, నీ బిడ్డ అనేక మంది హృదయాలు తడపమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లూకా శుభవార్త 41వ వచనం నుండి చదువుకున్నాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఏమని చెప్తున్నాడంటే, ఈ దిన యెరూషలేము పట్టణం ఎలా ఉంది మనం గమనిస్తే, చాలా దుఃఖకరముగా, శోధనలో, శ్రమలలో, ఇరుకులో ఉన్నది. అందుకని ఒకనొక దినం వచ్చినప్పుడు యెరూషలేములో శ్రమలు, వేదన కలుగుటము చూసి అక్కడున్న పరిధిలో, పట్టణాల్లో, పల్లెల్లో అక్కడ జరుగుతున్న మరి యుద్ధాలు, రణరంగంలో, యుద్ధ భూమిలో చనిపోతున్న ప్రజలు, ఆ విధానం చూస్తే ప్రభువుకేట ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు ఆయన ఆ పట్టణము చూసి ఏడ్చాడట. ఏ పట్టణము చూశాడు? మరి ఈ లోక సంబంధం అయితే ప్రపంచానికి యెరూషలేము నడిబొడ్డు లాంటిది. ఈ నడిబొడ్డు లాంటి ప్రపంచంలో ఉన్న పట్టణాన్ని చూసి ఏడుతాడు. రేపు రానున్న దినాల్లో శ్రమల్లో, దుఃఖములో ఏడ్చిపోతున్నాడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, మరి నేను ఆత్మీయంగా చెప్తున్నాను కదా, మన హృదయము ఆంతరంగము చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. అందుకని హృదయం అనే పట్టణం కాడకు వెళ్ళి మనం మరలా యెరూషలేము కాడకొద్దాం. హృదయం అనే పట్టణంలో యేసయ్య లేడు. పట్టణం దగ్గరకు వచ్చి సమీపించి ఏడుతున్నాడే కానీ పట్టణములో లేడు. ఈ యేసయ్య పట్టణములో లేకపోవటానికి కారణం మనము ఎక్కడో దేవుని దుఃఖపెట్టి, దేవుని చిత్తాన్ని కోల్పోయి, దేవుని క్రియలకు దూరం అయిపోయాం. క్రమాలు లేవు, క్రియలు లేవు, ప్రార్థన లేదు, ఆత్మీయతలో తొలగిపోయిన పరిస్థితిలో మన హృదయం అనే పట్టణం వైపు చూసి మన యేసయ్య ఏడుస్తూ ఉన్నాడు. ఈ మాట సాదృశ్యంగా చూస్తే పరమగీత గ్రంథంలో అక్కడ రాశాడు, ప్రియుడు గురించి రాశాడు. ప్రియుడు ప్రియురాలు దగ్గరికి వెళ్ళినప్పుడు
బొమ్ము బయట ఉండి ఓడ వెలుపల ఉండి ఏడుతున్నట్టుగా తలుపు తడుతున్నట్టుగా రాశాడు. తలుపు తడుతున్నాడంటే బయట ఉన్నాడా లోపల ఉన్నాడా అని మనం పరిశీలన చేసుకుంటే లోపల లేడు, అందుకని తలుపు తడుతూ ఉన్నాడు. తలుపు తడుతున్నప్పుడు ఖచ్చితంగా ఫ్రీరాలు తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను అని ఉంది. అక్కడ వెళ్ళిపోయాడని ఉంది, ఏడ్చాడని లేదు. అంటే ప్రియురాలు సురుగుగా తలుపు తీసేలాగలేదు. పేరుకు మాత్రమే ప్రియురాలు, పేరుకు మాత్రమే క్రైస్తవులము, పేరుకు మాత్రమే క్రీస్తుని కలిగిన వారము. అలాగ జీవిస్తూ యేసయ్యని మన హృదయంలో చేర్చుకోలేని స్థితిలో ఉన్నామని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. పట్టణమునకు సమీపించినప్పుడు ఆయన దానిని చూసి దాని విషయమై ఏడ్చి. ఎందుకు ఏడ్చాడు యేసయ్య? ఆయన ఈ లోకంలో ఖచ్చితంగా బోధ చేస్తున్నప్పుడు, ఈ పట్టణం కాడకొచ్చినప్పుడు ఒక చోట ఏడ్చాడు, మరి ఇంకొక చోట కూడా లాజర్ను బ్రతికించడానికి కూడా కన్నీళ్ళు విడిచినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నేడలా నీకెంతో మేలు అని చెప్తున్నాడు. ఒక్కొక్క పట్టణములో ఏమి లేదు, ఈ పట్టణము కూలిపోయింది, ఈ పట్టణము దేవునికి దూరంగా ఉంది, ఈ పట్టణము మూయబడి దేవునికి విరోధంగా ఉంది అంటే ఆయన ఏడ్చాడని నీకు అర్థం అవట్లా. మనందరికి అర్థం కాని స్థితిలోనే ఉన్నాం. యేసయ్య మనకు చాటున ఏడుస్తున్నాడని ఉంది బైబిల్లో. నీ చాటున నేను ఏడుస్తున్నా అని ఉంది. యేసయ్య ఎన్నిసార్లు చూసి మనల్ని చూసి ఏడుస్తూ ఉన్నాడో, నీ చాటున నా చాటున మరి ఇంకా అనేక మంది చాటున హృదయాలలో యేసయ్యని చేర్చుకోకపోతే యేసయ్య క్రియలు ఆయన వచ్చినప్పుడు పట్టణమును సమీపముగా ఉన్నప్పుడు ఏడ్చినప్పుడు ఏం జరిగిందంటున్నాడంటే, నువ్వు ఈ నీ దినమందైనా అని రాశాడు. ఈ దినమే నీదని బైబిల్లో ఉంది. ఈ దినమే నీది, రేపు నీది కాదు అని రాశాడు. అందుకని ఎప్పుడో జరగబోతున్న రాకడ గురించి ఇప్పుడే ఎందుకులే, ఎప్పుడో రాబోతున్న యేసయ్యని గురించి ఇప్పుడే ఎందుకులే అని పెడచెవిని పెడుతున్న మనంక చూస్తున్నాడు. ఆయన మనంక చూసి ఖచ్చితంగా చెప్తున్నాడు ఈ మాట, ఈ నీ దినమందైనను ఇంత కష్టాలు ఎదురవుతున్నాయి, ఇన్ని శ్రమలు ఎదురవుతున్నాయి, దేవుని యొక్క రాకడ సమీపముగా ఉంది అని బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. బైబిల్ మనకు తెలియచేసినా గ్రహించలేని గుడ్డితనము కలిగి ఉన్నాం, గ్రహించలేని గుడ్డితనము కలిగి ఉన్నాం. అందుకని సమాధాన సంబంధమైన సంగతులను గుర్తించాలి. ఎక్కడ సమాధానాలు ఉండియో లేవో. అనేకమైన కుటుంబాలకి ఈ దినాల్లో సమాధానం లేదు. పోరాటాలు, వ్యాజ్యాలు, అసమాధానాలు కలిగి ఉన్న కుటుంబాలు ఎన్నున్నాయో. సంఘాలకి సమాధానం లేదు. సేవకులకే సమాధానం లేదు ఈ రోజుల్లో, ఇలాగుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనము ఆత్మీయతను కలిగి సమాధాన సంబంధమైన సంగతులను గుర్తు చేసుకొని సరి చేసుకోవాలని
మరి సమాధానమైన జోడు తొడుక్కోవాలని ఉంది బైబిల్లో. దశలోనిక రాసిన పత్రికలో ఈ మాట రాసి ఉంది, సమాధానమైన జోడు తొడుక్కొని అపవాదిని జయించాలట. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట, సమాధానమైన జోడు తొడుక్కొని అపవాదిని ఎదిరించాలి. ఒకవేళ చెప్పులనే జోడు కాళ్ళకు లేకపోతే ముళ్ళు రాళ్ళు తుప్పలు గుచ్చుకుంటాయి, ప్రమాదం ఎదురవుతుంది, ప్రమాదానికి గురవుతుంది అని బైబిల్ చెబుతుంది. ఈ ప్రమాదాల్లో మరి ఎంతమంది కూరుకుపోయి ఉన్నారు. అందుకని యేసయ్యకి మనకి సమాధానం అనే బంధము లేకపోతే నీకు సమాధానం ఎక్కడ పోయిందో, ఎవరెవరి దగ్గర సమాధానం కోల్పోయేవో అక్కడల్లా నీ సమాధాన సంబంధమైన సంగతులు కోల్పోయేవని దేవుడు ఈనాడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ నీ దినమందే నీకు సమాధానం అవసరం అని చెలవిస్తూ ఉంది. అయితే మరి దేవుని యొక్క రాకడ, మరి దేవుని వాక్యానికి మరి సంబంధం లేకుండా దూరం దూరంగా వస్తున్నాయి జవాబులు, ప్రతిఫలాలు. ఎందుకంటే సమాధానం కావాలని ప్రభు కోరుకుంటూ ఉంటే లోకములో ఎక్కడ చూసినా అలజడులు, గొడవలు, పార్టీలకు పార్టీలకు యుద్ధాలు, గలిబిలి, కలవరము అధికముగా కూరుకుపోయి ఉన్నాయి. ఒకరంటే మరొకరికి గిట్టక అసమాధానాలతో ఉన్నారు. అందుకని ఆయన ఈ పట్టణం వెనుక చూసి ఆయన ఏడుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, ఏడ్చి ఒక్కటే చెబుతున్నాడు, సమాధానమైన సంగతులను వెతుకు. ఎక్కడ అసమాధానంగా ఉన్నావో, ఎక్కడ సమాధానమైన జోడు కోల్పోయావో, ఎక్కడ దేవుని కృపకు దూరం అయిపోయావో అని పసికట్టుకో, పరిశీలన చేసుకో. తప్పకోకుండా నీకు దేవుడు విజయం ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సమాధానమైన సంగతులకు దూరంగా ఉండి దేవుని వెతికిన, సమాధానమైన జోడు లేకుండా ఉపవాసములుండి ప్రార్థన చేసిన, కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తున్నా అని చెప్పగలిగిన దేవుడికి నీకు బంధం లేకపోతే నీ ప్రార్థనకు ప్రతిఫలము లేదు, ప్రతిఫలము లేదు అని చెప్తున్నాడు యేసయ్య. నిజమే కదా, కొన్ని తావులలో మనం జయించలేని పరిస్థితులు ఉన్నాయి, ముందుకు రాలేని పరిస్థితులు ఉన్నాయి, రాలేక జయించలేని పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ సమాధాన సంబంధమైన సంగతులు మనకు లేకపోతే మరి యేసయ్య రాజ్యం ఎల్లలేమని, యేసయ్య దొరకడని, యేసయ్య కృపకు దూరంగా ఉన్నామని గుర్తు చేస్తూ ఉన్నాడు ఈరోజు. ఆయన అంటున్నాడు కదా, సమాధానమైన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, నీకే నాకే, నేను సమాధాన పడితే నాకు మేలు, నువ్వు సమాధాన పడితే నీకు మేలు. అలా ఎవరు మరి దేవునికి విరోధంగా లేకుండా ఉండాలని తపన పడతారో, దేవుని కొరకు ఎదురు చూస్తారో, ఆయన పిల్లలకు మాత్రమే ఈ భాగ్యము దక్కును. ఆయన పిల్లలు మాత్రమే సమాధాన పడటానికి చూస్తారు, ఆయన పిల్లలకు మాత్రమే హృదయములో భయం ఉంటుంది. కనుక ఒకవేళ సమాధానం పడితే నీ జీవితంలో నీకు ఎంతో మేలు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. మన కన్నులకు ఏమైపోయినాయి అట? మరి బైబిల్ అంతా మన దగ్గరే ఉంది,
ప్రార్థన చేస్తున్నాం. రోజుకొకసారో రెండు సార్లు ప్రభు పాదాల దగ్గర మరి గోజాడుతూ బాధలు చెప్పుకుంటూ ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అయినా మరి ఈ సంగతులు నిజమే కదా, మరుగు చేయబడి ఉన్నవి, గ్రహించలేని గూఢంగా ఉన్నాయి, గ్రహించలేని గుడ్డితనంగా ఉన్నాం మనము కూడా. అందుకని ఇప్పుడు ఈ సంగతులు నీకు మరుగు చేయబడినవి. మరుగు చేయబడితే ఈ మరుగు చేయబడిన సంగతులు ఎవరైతే సిద్ధపడతారో, ఎవరైతే మెళుకుంటారో, ఎవరైతే పోగొట్టుకున్న వాటిని వెతుకుతారో వారు ధన్యులు, వారు ధన్యులు. బైబిల్లో ఒక సువార్తలో రాశాడు కదా, ఒక స్త్రీ పోగొట్టుకున్న నాణ్యాలు 10 వెండి నాణ్యాల్లో ఒక నాణ్యం పోయిందట. పోతే ఆమె దీపం వెలిగించింది, ఊడ్చింది. ఆ తర్వాత నాణ్యాలు పోగొట్టుకున్న దాన్ని వెతుక్కుంటూ మొదలుపెట్టింది. వెతికితే దొరికే వరకు వెతికింది. అయితే దొరికింది కదా, దొరికినటువంటి ఆమె సంతోషించడం, దేవుని సన్నిధిలో ఆనందం పొందినట్టుగా చూస్తున్నాం. కాబట్టి దేవునిలో ఆనందం ఎవరికి ఉందో వారు ధన్యులు. బైబిల్ వాక్యములో ఆనందము ఉంది అంటే వారు ధన్యులు. దేవుడి మాట సెలవిస్తున్నాడు, మరి మనం కూడా పోగొట్టుకున్నాయి, మరి వెతుక్కోవాలి కదా, వెతుక్కోవాలి. వెతుకుతే తప్పుకోకుండా దేవుడు దొరికేలాగా చేస్తాడు. వెతకటం నేర్చుకోవాలి మనం, విశ్వాసులమైన మనము. మన పట్టణములో యేసయ్య ఉన్నాడా, మన సంఘములో యేసయ్య ఉన్నాడా, మన హృదయములో యేసయ్య ఉన్నాడా, మన ఇంటిలో యేసయ్య ఉన్నాడా, మన కుటుంబములో యేసయ్య ఉన్నాడా అని మనం పసి కట్టుకుంటే తప్పుకోకుండా దేవుడు ఆ పోగొట్టుకున్న నాణ్యం ఏది అంటే సమాధానం పోయింది మన ఇంటిలో, మన కుటుంబంలో, లేక మన సంఘములో, లేక మన ఇరుగు పొరుగు వారితో సమాధానం లేదు. ఇవన్నీ పోగొట్టుకున్న ఆమె వెతికినట్టుగా మనము కూడా వెతికితే దేవుడు మనకు సహాయము చేస్తాడు. అది దేవుని కృప మాత్రమే, దేవుని దయ మాత్రమే అని దేవుని యొక్క మాట చెలవిస్తూ ఉంది. అందుకని ఇంకేమంటున్నాడంటే, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలగలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పాను. దేవునికి స్తోత్రం. నీ పిల్లలను నిన్ను నేలగలుపుతుంది, రాతి మీద రాయి ఒక్కటి కూడా ఉండదు, నీ కుటుంబం భూమి మీద ఊడ్చి వేయబడుతుంది అని చెప్తుంది వాక్యం. ఇలాగ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మరి మనము మన పిల్లలము నేల కలిసిపోతాము, సంతోషమా, ఆనందమా? కాదు కదా. ఈ మాట ఎక్కడ రాసిందంటే మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో చెప్తాడు కదా. ఎందుకు చెప్పాడంటే ఈ మాట కూడా, యెరూషలేము పట్టణంలో ఖచ్చితంగా ఆయన సంచారము చేస్తూ ఉన్నాడు. ఆ దేవాలయం ముందుగా వెళుతున్నప్పుడు ఆయన శిష్యులు, అక్కడ శాస్త్రులు, మరి పెద్దలు, గొప్పవారు ఉండి ఈ ఆలయము మేము చాలా ఘనంగా గొప్పగా కట్టబడింది అయ్యా, ముత్యములతో రత్నములతో కట్టబడింది అని చెప్పారు. చెప్తే యేసయ్య సంతోషించలా, ఆనందించలా, ఈ రాళ్ళు
ఈ కట్టడాలు ఎంత బాగున్నాయో అంటున్నాం మనం అనమా అంటాం కదా సహజంగా విశ్వన గారు మందిరం కట్టాడంటే ఎలా కట్టాడో చాలా బాగుంది నేను చూసా అని చెప్తున్నారు పిల్లలు నేను కూడా చూశాను చూస్తే చాలా బాగా కట్టారు ఇప్పుడున్న దేవాలయమే ఇలాగుంటే నేను అనుకున్నాను ఆ దినాలలో యెరూషలేము దేవాలయము ఇంకెంత బాగుందో ఇంకెంత మనోహరముగా ఉందో అని నేను ఆలోచించాను ఆ ఆలయంలోకి వెళ్ళి చూచిన రోజు నేను ఆలోచించాను అందుకని ఖచ్చితంగా ఆలయాన్ని చూసి నేను సంతోషించాను అన్నమాట యేసుప్రభువారు సంతోషించల యెరూషలేము దేవాలయమునే చూపించారు ప్రభువుకి అయితే సంతోషించల అన్నాడు కదా రాబోయే దినములలో ఇక్కడ రాతి మీద రాయి కూడా నిలిచి ఉండదు కదా అని చెప్పాడు వెంటనే వాళ్ళకి బాధ కలిగింది వేదన కలిగింది ఏంటి యేసుప్రభువారు ఇలాంటి మాట చెప్పాడు మేము ఇంత తేటగా ఎంత గొప్ప దేవాలయం కట్టాం వెలగల రాళ్ళతో ముచ్చిమలతో బంగారముతో అలంకరించి కట్టాం కదా అయితే ఈ దేవాలయం చూసి ఎన్నో సంవత్సరాలు పట్టిందే ఎంతో కష్టపడ్డారు నిజమే చాలా బాగుంది అనలేదే ఎందుకేని ఇలాగన్నాడు అని ఆయన ప్రత్యేకంగా ఒంటరిగా ఉంటే అప్పుడు అన్నారట శిష్యులయ్యా ఎప్పుడు ఇవి జరుగును ఇంత గొప్ప దేవాలయం పడిపోతుందా ఒక్క రాయి కూడా ఉండదా ఇది ఎప్పుడు జరుగును అని చెప్పి రాతి మీద రాయి కూడా నిలిచి ఉండని దినాలు ఎప్పుడు జరుగుతాయి అని చెప్పి అడిగారు అడిగినప్పుడు నా రాకడలో రాబో కాలంలో దేవుని యొక్క చిత్తము నెరవేరుతది రానున్న దినాల కొరకు మీరు ప్రార్థన చేయండి వేచి చూడండి అన్నాడు కానీ దాని మర్మము వారికి తెలియదు గనక చెప్పలేదు అయితే రాబోయే కాలంలో ఒక రాయి కూడా నిలిచి ఉండదని చెప్పిన దేవుడు ఆ ప్రజల గురించి ఇప్పుడు మనం వింటే టీవీలకు ఇస్తున్నారు వార్తల్లో ఇస్తున్నారు యూట్యూబ్లో ఇస్తున్నారు ఏమని యెరూషలేములో దేవాలయం లేదు ఏడుపుల గోడ ఉంది అని ఆ ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళి ప్రజలు ప్రార్థన చేస్తున్నారు దేవాలయం మాత్రము లేదు ఖచ్చితంగా నెరవేరిందా లేదా నెరవేరింది ఎందుకని ఈ మాట అంటున్నాడు నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కడతారు నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి లేకుండా చేసే దినాలు రాబోతున్నాయి ఇప్పుడు యెరూషలేము దినాలు చాలామంది చాలా సంవత్సరాలు 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు యెరూషలేము వెళ్ళి వచ్చాము స్టూరిస్ట్ అన్నమాట వెళ్ళే వాళ్ళందరికీ యెరూషలేముని చూడటానికి టూరిస్ట్ కింద లెక్కేసుకున్నారు నేను అనుకుంటున్నా మరి అలాగని వాక్యం అలాగ లేదు టూరిస్ట్ చూసినట్టు చూసి వస్తే అక్కడేదో యేసు ప్రభు పాదాల దగ్గరకు వెళ్ళి యోహోను వెళ్ళి బాప్తిస్మ ఇచ్చాడు యోర్దాన్ నదిలో ఆ శిల్పాలు చూసి కళ్ళకద్దుకొని మా పాపం పోయింది అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ కాదు యెరూషలేములో యోర్దాను నదిలో యోహోను యేసు క్రీస్తు ప్రభువారు బాప్తిస్మ తీసుకున్నట్టుగా ఉంది అక్కడ ఉంది అయితే ఆ శిల్పాలు బైబిల్లో ఉన్న రీతిగా అక్కడ శిల్పాలు చెక్కారు యేసు ప్రభు ఉన్నట్టు యోహోను బాప్తిస్మ తీసుకుంటున్నట్టు చెక్కారు వీళ్ళెళ్ళి
అక్కడ శిల్పాల కాడికి వెళ్ళి రెండు కాళ్ళు అద్ది చంపలేసుకొని వస్తున్నారు. అయితే వీళ్ళ పాపం పోతుందా? యెరూషలేమును దర్శించి చూసి వస్తే వీళ్ళ పాపం పోతుందా అని పరీక్షించుకోవాలి మనం. అలనాడు అక్కడికి వచ్చాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. ఆ దినాలలో ఆ ప్రాంతంలో పుట్టాడు గనక ఆ ప్రాంతాలన్నీ తిరిగాడు. తిరిగి బోధ చేసి స్వస్థతలు మేలులు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరమందున్నాడు యేసయ్య. ఇప్పుడు అక్కడ ఉన్నాడా? అందరూ ఈ మాటకు సమాధానం మన దగ్గర దొరకాలి. యెరూషలేములో యేసయ్య ఉన్నాడా అని చెప్తే బైబిల్లో ఆమోసు గ్రంథములో ఆమోసు ప్రవక్త, యోవేలు గ్రంథములో యోవేలు ప్రవక్త, హబక్కూకు గ్రంథములో హబక్కూకు ప్రవక్త, యెషయా గ్రంథములో యెషయా ప్రవక్త, ఈ ప్రవక్తలందరూ ప్రవచనాలు చెప్పారు. దేవుడే మాట్లాడింది, దేవుడే, కానీ ప్రవచనాలు నెరవేరని కొన్ని, నెరవేరవలసినవి కొన్ని ఉన్నాయి. అందుకని యెరూషలేమా యెరూషలేమా లెమ్మో లెమ్మో అని చెప్పి యేసయ్య పిలుస్తున్నాడు. పిలిచే రోజులు రాబోతున్నాయి, ఇంకా నెరవేరలా, ఇంకా నెరవేరలా. ఏమైంది? యెరూషలేముకి లెమ్మంటున్నాడు. యెరూషలేము ఎక్కడో పడుకుంది, పడుకుంటే లెమ్మంటారు, మరి కూర్చుంటే లెమ్మంటారు. ఎక్కడో దేవునికి ఇష్టంగా లేకపోతే ఆ కూర్చున్న తావు అక్కడ నుంచి లెమ్మంటావు, లెమ్మంటావు. ప్రభు అని చెప్తున్నాడు కదా ఖచ్చితంగా. ఏమని చెప్తున్నాడంటే యెరూషలేమా యెరూషలేమా లే అంటున్నాడు. ఏమైతే లేవమంటున్నాడు? వీళ్ళందరూ యెరూషలేం పడుకుందని చూసి వస్తాకెళ్తున్నారా, లేకపోతే ఏదో ఒక మూల కూర్చుందని వాళ్ళకి తెలిసి చూసి వస్తాకెళ్తున్నారా? అంటే దానికి అర్థం ఏం తెలియట్లేదు. టూరిస్ట్కి వెళితే ఒక్కసారి వెళ్ళి చూసి వస్తారు. ఒకవేళ టూరిస్ట్ కాకుండా ఇంకా అనేక సార్లు యెరూషలేమును దర్శిస్తున్నావు అంటే దేనికి వెళుతున్నావో? నీ మినిస్ట్రీస్ అక్కడుందేమో, అక్కడ స్థాపించేవేమో, అక్కడికి ఇక్కడికి బంధం ఏమైనా పెట్టుకున్నావేమో, అక్కడ ఉన్న డాలర్స్ ఏమైనా ఇక్కడికి మారుస్తున్నవేమో. అను పసి కట్టుకో, నీ పాపాన్ని వెతుక్కో, నీ గుడ్డితనాన్ని తీసివేసుకో. ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగైనవి, ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగైనవి. దేవునికి స్తోత్రం.